ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ను ఇవాళ విచారించబోతోంది ఈడీ బృందం. నలుగురు అధికారుల బృందం కాసేపట్లో చంచల్గూడ జైలుకి చేరుకోబోతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి 100 కోట్ల రూపాయల ప్రస్తావన రావడంతో ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. నందకుమార్ను ఒకరోజు విచారించేందుకు నాంపల్లి కోర్టు అనుమతినిచ్చింది. మొయినాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇప్పటికే తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, సెవెన్ హిల్స్ మాణిక్చంద్ డైరెక్టర్ అభిషేక్ ఆవాలను కూడా ఈడీ విచారించింది. మరి కాసేపట్లో నందకుమార్ను విచారించేందుకు చంచల్గూడ జైలుకు వెళ్ళబోతోంది ఈడీ అధికారుల బృందం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నరేష్ చంచల్గూడ జైలు వద్ద సిద్ధంగా ఉన్నారు. నరేష్, యశ్రాధాకృష్ణ, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి ఈ కేసు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు కూడా కొనసాగింది. అయితే సడన్ గా మరొకసారి ఈడీ అధికారులు ఈ కేసులో చొరవ చూపించారు, దర్యాప్తు చేస్తామంటూ కూడా ముందు రావడం జరిగింది. నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ దాఖలు చేయడంతో 2 రోజుల పాటు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న నందకుమార్ను విచారించడానికి పర్మిషన్ ఇచ్చింది. అయితే మరికొద్ది సేపట్లో ఈడీ అధికారుల బృందం, మొత్తం 4 అధికారుల బృందం కూడా చంచల్గూడ జైలు వద్దకు రానున్నారు. చంచల్గూడ జైలు లోపలే నందకుమార్ను 2 రోజుల పాటు, ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా విచారించనున్నారు. అయితే ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సంబంధించి ఇప్పటివరకు అనేక ఆడియోలు వీడియోలు మనం చూడడం జరిగింది. అందులో 100 కోట్ల రూపాయల అంశం రావడంతో అది కూడా మొయినాబాద్ పోలీసులు సైతం కూడా ఎఫ్ఐఆర్ లో 100 కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది, 100 కోట్లు ఎర కూడా చూపించారంటూ కూడా ఒక వాదన రావడంతో ఈడీ అధికారులు కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ కేసు ఏమైనా ఉందా నేపథ్యంలో ఇప్పుడు నందకుమార్ని విచారించనున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు నందకుమార్ను పలువురు సార్లు కూడా అక్కడ పలుమార్లు విచారించడం జరిగింది. అదే నందకుమార్ భార్య చిత్రలేఖను కూడా విచారించడం జరిగింది. ఈ 100 కోట్ల ట్రాన్సాక్షన్ ఏ విధంగా చేయబోతున్నారు, అదేవిధంగా 100 కోట్లను ఎక్కడి నుంచి తీసుకొస్తున్న అంశంపై కూడా ఇప్పుడు 4 అధికారుల బృందం, మీడియా అధికారులు చంచల్గూడ జైలులో నందకుమార్ని విచారించనున్నారు. ఇప్పటికే అనేక కేసు అనేక పోలీస్ స్టేషన్లో నందకుమార్పై అనేక కేసు చీటింగ్ కేసులు కావచ్చు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదవుతూ వస్తున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి నేరుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడం, అదే ఈ కేసుకు సంబంధించి కూడా గతంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు విచారించడం జరిగింది. అయితే అభిషేక్ కూడా విచారించడం జరిగింది ఈడీ అధికారులు. అయితే మనీ లాండరింగ్ సంబంధించి ఏ విధంగా పాల్పడ్డారు, ఈ 100 కోట్ల ట్రాన్సాక్షన్ ఏ విధంగా చేయబోతారు, ఈ అసలు ఆ రోజు ఎందుకు వీళ్ళు 4 5 కూడా అక్కడ సమావేశం జరిగింది, ఈ 4 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఎటువంటి సమాచారం వీరి దగ్గర ఉంది, నేరుగా ఒక జాతీయ పార్టీ ఇందులో ఇన్వాల్వ్ అవడంతో కూడా దేశవ్యాప్తంగా సంచలనం జరిగింది. అయితే చాలా వరకు కూడా మనం చూసాం కోర్టు వరకు కేసు వెళ్ళడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సిట్ తెచ్చినప్పటికీ ఇప్పుడు ఈడీ అధికారులు నేరుగా ఇన్వాల్వ్ అవడం, అయితే దీనికి సంబంధించి మొయినాబాద్ ఎఫ్ఐఆర్ లో మనీలా 100 కోట్ల అంశం ప్రస్తావన రావడంతో మనీ లాండరింగ్ జరిగే అవకాశం ఉందని అందుకే ఈడీ అధికారులు నాంపల్లి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుని మరికొద్ది సేపట్లో చంచల్గూడ జైలు వద్దకు వచ్చి 2 రోజుల పాటు కూడా నందకుమార్ను విచారించనున్నారు. రాధాకృష్ణ, అయితే మరొకవైపు పైలట్ రోహిత్ రెడ్డి ఆల్రెడీ హైకోర్టును ఆశ్రయిస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఈ కేసు ఏ విధంగా ఉండబోతుంది? ఒకవైపు ఏమో అభిషేక్ కావాలి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా, అంటే విచారణ సందర్భంగా ఆయన చెప్పిన సందర్భం దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నందకుమార్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో ఏ విధంగా చూడాలి నరేష్ ఓవరాల్గా? ఎస్ రాధాకృష్ణ, ఖచ్చితంగా కూడా మనం ఇది పరిశీలించాల్సిన విషయమే. ఎందుకంటే అభిషేక్ ఆవాలను కూడా విచారించిన సమయంలో నందకుమార్కు అభిషేక్ ఆవాలకు సంబంధించి కొన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లుగా గుర్తించారు. అందులో భాగంగానే అభిషేక్ ఆవాలకు సంబంధించి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ జరిగాయి, నందకుమార్కి అభిషేక్ ఆవాలకి ఎంతవరకు కూడా సంబంధం ఉందనే నేపథ్యంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే పలు బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా ఈ అధికారులు పరిశీలించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు నందకుమార్ని విచారిస్తున్నారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని గతంలో కూడా ఈడీ అధికారులు విచారించారు. నిన్న పైలట్ రోహిత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు, తనని ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడానికి ఈడీ అధికారులు ప్రస్తావన చేస్తున్నారని, అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు సంబంధించి నేను భయపడ్డానని, ఎటువంటి అబద్దాలు చెప్పే అవసరం లేదని కూడా పైలట్ రోహిత్ రెడ్డి వ్యాఖ్యాన పరిచూసాం. అంటే ఇది ఒక హాట్ టాపిక్ గా మారింది, ఒక హాట్ కేసుగా మారింది, దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతుంది, పెద్ద పెద్ద తలకాయలు ఈ కేసులో ఉన్నాయంటూ కూడా అనేక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. నేరుగా సీఎం కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అదేవిధంగా అతను అది ఈ కేసుకు సంబంధించి వీడియోలు కూడా మీడియాకి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కేసు సంచలనంగా మారింది. ఒకవైపు మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం కూడా ఈ కేసులో ఇప్పుడు ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే అభిషేక్ ఆవాల ఎటువంటి విచారణలో ఎటువంటి విషయాలు చెప్పాడు, నందకుమార్కి అతనికి ఉన్న సంబంధం కావచ్చు, ట్రాన్సాక్షన్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఆధారాలను ఇప్పటికే ఈడీ అధికారులు పొందుపరచడం జరిగింది. ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, సుమారు 3 నుంచి 4 సంవత్సరాల మధ్యలో ఉన్న స్టేట్మెంట్స్ మొత్తానికి కూడా అభిషేక్ ఆవాలకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్ ను ఈడీ అధికారులు ఇప్పటికే పరిశీలించారు. మరోవైపు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ సంబంధించి కూడా బ్యాంక్ స్టేట్మెంట్
ఉన్నటువంటి పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు. అయితే ఖచ్చితంగా ఈ కేసు సంబంధించి 100 కోట్ల వ్యవహారం సంబంధించి సమాచారం రావడంతో మొయినాబాద్ పోలీసులు కూడా అక్కడ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో ఖచ్చితంగా ఇక్కడ డబ్బు వ్యవహారం ఉందని, మనీ లాండరింగ్ పాల్పడ్డారని, గతంలో కూడా వీళ్ళు మనీ లాండరింగ్ పాల్పడినట్టు అనేక అనుమానం రావడం నేపథ్యంలో ఈడీ అధికారులు చెంచలు కూడా జైలుకు వచ్చి నందకుమార్ ని విచారించనున్నారు. అయితే మొత్తంగా ఎన్ని రోజులు నరేష్ మొత్తం విచారించేది అంటే పరోక్షంగా అయితే ఒక రోజని, ఇంకో ఛానల్ అయితే ఇంకో 2 రోజులని అన్నారు. మొత్తం 2 రోజుల పాటు కూడా ఈ విచారణ కొనసాగనుంది. ప్రసాదకృష్ణ, మొత్తం 2 రోజుల పాటు కూడా ఈ విచారణ కొనసాగనుంది. నాంపల్లి కోర్టు 2 రోజులకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. నందకుమార్ ను ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా నలుగురు బృందం కలిసి ఈడీ అధికారులు ఇక్కడ చేరుకుని చెంచలగూడ జైల్లోనే విచారించనున్నారు. అభిషేక్ ఆవాలకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, అదేవిధంగా ఆడియో టేబుల్లో వీడియో టేబుల్లో విన్న సమాచారం ప్రకారం కూడా 100 కోట్లు అనే మాటలు రావడం, కోట్ల రూపాయలు ఏ విధంగా తరలించనున్నారు, వీరికి ఆఫర్ చేసిన 100 కోట్లను వీరు ఎక్కడి నుంచి తరలిస్తారు, ఏ బ్యాంక్ స్టేట్మెంట్, ఏ బ్యాంక్ త్రూ వీరు ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు, లిక్విడ్ క్యాష్ ఇస్తారా, ఆ 100 కోట్లు కూడా ఎవరి అంశంపై కూడా నందకుమార్ ని విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఒక జాతీయ పార్టీ నాయకులతో మేము కాంటాక్ట్ ఉన్నామని కూడా నందకుమారు, అదేవిధంగా రామచంద్ర భారతి, సింహాజులు కూడా మాట్లాడడం జరిగింది. ఆడియో కన్వర్సేషన్ కూడా మనం గతంలో విన్నాము. అయితే ఎవరు ద్వారా వీరు ఈ 100 కోట్ల ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, ఎమ్మెల్యేలకు ఎరవేసిన సంగతి సంబంధించి ఆడియో టేబుల్ విషయంలో కావచ్చు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కూడా వీరు దర్యాప్తు చేస్తున్నారు, ఎక్కడెక్కడ వీరు ఏ ఏరియాలో తిరిగారు అన్న అంశంపై కూడా చేశారు. గతంలో కూడా నందకుమార్ కి బెయిల్ వచ్చిన కొద్ది నిమిషాల్లోనే టాస్క్ ఫోర్స్ పోలీసులు అతను అరెస్ట్ చేసి మరొక కేసులో కూడా ఫైల్ బుక్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈడీ ఈ కేసులో ఇన్వాల్వ్ అవడంతో ఖచ్చితంగా మనీ లాండరింగ్ జరిగిందా, ఏ నాయకుల నుంచి ఎంత కోట్ల రూపాయలు వీరు తీసుకున్నారు, ఎవరెవరికి ఇవ్వబోతున్న అంశంపై కూడా మరికొద్ది సేపట్లో కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. 2 రోజుల పాటు కూడా నందకుమార్ ని ఈడీ అధికారులు ఇక్కడ చెంచలగూడ జైల్లోనే విచారిస్తారు. రాధాకృష్ణ.